ఇదిగోండి సో మన లాంగ్ సొరకాయ ఇది ఫస్ట్ సొరకాయ మా ఇంట్లో లాంగ్ గా వచ్చింది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ రోజు మనము సొరకాయ తో ఎలా దోస చేసుకోవాలో నేర్చుకుందాము ఈ సొరకాయ దోస కోసము ఒక మంచి ఫ్రెష్ ఉన్న సొరకాయని ముక్కలు చేసుకొని జార్ లో వేసి ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని మనం ముందుగా చేసి పెట్టుకున్న దోసపిండి అంటే దోసపిండిలో ఆల్మోస్ట్ 1 కప్పు దోసపిండికి 1 కప్పు సొరకాయ పేస్ట్ కలిపేయాలి కలిపేసి కలిపేసిన తర్వాత దాంట్లో జీలకర్ర మనకు కావాల్సిన టేస్ట్ అనుసారం జీలకర్ర వేసి ఇంకొంచెం ఉప్పు సరిపడినంత ఉప్పు వేసి ఈ దోస పేస్ట్ కలిపేసి సొరకాయ పేస్ట్ 1:1 రేషియో చేసుకోవాలి ఇస్ట్ 1:1 రేషియో వేసి చక్కగా పెనం మీద మామూలుగా దోసలు వచ్చినట్టే వస్తుంది ఎర్రగా కాల్చుకోవాలి రెండు పక్కల నూనె వేసుకున్నా నెయ్యి వేసినా కానీ రెండు పక్కలు కాల్చి చక్కగా వేస్తే చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇంకా అది కాక మంచి హెల్తీ ఇది మంచి హెల్తీ దోస అన్నమాట డైట్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్